వ్యాధులు వేల రకాలు అందులో తొంభై తొమ్మిది శాతం వ్యాధులు మనిషి శరీరంపై దాడి చేస్తాయి అలాగే వాటికి ఆడా తేడా ఉండదు అవి ఏ శరీరంలో అయినా పెరగొచ్చు కానీ కొన్ని వ్యాధులు ఉంటాయి అవి ఆడవాళ్లకు మాత్రమే వస్తాయి అలాగే మరికొన్ని మగాళ్ళకే పరిమితం అంటే ఈ వ్యాధుల శరీర నిర్మాణాన్ని బట్టి వస్తాయన్నమాట అందులో మగవారికి వచ్చే ఐదు రోగాల గురించి చూద్దాం ఒకటి బట్టతల బట్టతలని వ్యాధిగా గుర్తించాలా వద్దా అనే ప్రశ్నను కాసేపు పక్కన పెడితే ఈ సమస్య మాత్రం పురుషులకు మాత్రమే వస్తుంది మరి స్త్రీలకు వెంట్రుకలు ఊడవా అంటే ఊడుతాయి హెయిర్ ఫాల్ ఉంటుంది కానీ పురుషుల మాదిరిగా బట్టతల రాదు ఈ బట్టతల ఎందుకు వస్తుంది అంటే అతి పెద్ద కారణం జీన్స్ తండ్రికి బట్టతల ఉంటే కొడుకు కూడా రావచ్చు అమ్మాయిలకు ఎంత జుట్టు రాలినా అది బట్టతల వరకు పోదు బ్లాడర్లో రాళ్ళు కిడ్నీల్లో రాళ్లకు లింగభేదం భేదం ఉండదు అవి ఆడవాళ్లకైనా మగవాళ్ళకైనా వచ్చేస్తాయి కానీ బ్లాడర్లో రాళ్ళు పురుషులకే వస్తాయి బ్లాడర్లో మినరల్ బిల్డప్ ఎక్కువ కావడం వల్ల మూత్రం ఎక్కువగా మోతాదులో ఆపి ఉంచే అలవాటు ఉండడం వల్ల ఇవి ఏర్పడతాయి దీంతో మూత్రంలో మంట కడుపు నొప్పి ఎలాగో ఉంటాయి వీరితో పాటు పురుషాంగంలో విపరీతమైన నొప్పి పుట్టొచ్చు పెరోనిజ్ సహజంగా పురుషాంగం కొంచెం ఎడమ వైపుకు వంగి ఉంటుంది దీన్ని చూసి కంగారు పడకండి సహజమే అన్నాం కదా కానీ పెరోనిజ్ అనే వింత వ్యాధిని జీన్స్ ద్వారా పొందే వారి పురుషాంగం బాగా వంగిపోతుంది ఎంతలా వంగుతుందంటే వారు లైంగిక చర్యల్లో కూడా పాల్గొనలేని స్థితి ఉంటుంది అంతేకాకుండా పురుషాంగం సైజు తగ్గిపోతుంది ఇక అంగస్తంభనల గురించి మర్చిపోండి టెస్టికులర్ క్యాన్సర్ బ్రీస్ట్ క్యాన్సర్ స్త్రీలకు వస్తుందని తెలుసు కానీ అదే రకమైన రొమ్ము క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుంది ఎందుకంటే ప్రతిబిడ్డ తల్లి కడుపులో మొదట స్త్రీగానే ఉంటుంది ఆ తరువాత క్రోమోజోమ్స్ ప్రభావం వల్ల మగబిడ్డ ఆడబిడ్డ ఎవరి క్రోమోజోమ్ కాంబినేషన్ బట్టి ఆ లింగానికి మారిపోతారు ఉండిపోతారు ఇప్పుడు ఇదంతా ఎందుకంటే పురుషులకి నిపుల్స్ ఉండడానికి కారణం అదే స్త్రీలకు వచ్చే బెస్ట్ మగవారికి కూడా రావచ్చు కానీ టెస్టికులర్ క్యాన్సర్ కేవలం మగవారికే వస్తుంది ఎందుకంటే వృషణాలు కేవలం మగవారికే ఉంటాయి ఆల్పోర్ట్ సిండ్రోమ్ ఇదేం జబ్బు దీని గురించి ఎప్పుడు వినలేదు అనుకుంటున్నారా ఇది చాలా అరుదుగా తలెత్తే సమస్యలండి జీన్స్ వలన వస్తుంది అందులోనూ కేవలం పురుషుల ప్రాణాలనే తీస్తుంది ఈ సిండ్రోమ్ వస్తే ఒకేసారి కిడ్నీలు కనులు చెవులు పనిచేయటం తగ్గిస్తాయి సైలెంట్ గా ప్రాణాలు ఎగరేసుకుపోతుంది మరి ఇది స్త్రీలపై ఎందుకు ప్రభావం చూపదంటే స్త్రీలలో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి కానీ పురుషుల్లో కేవలం ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కదా అందుకే పురుషుడి శరీరం ఈ జబ్బు ముందు బలహీనం